हेलो फ्रेंड्स, वेलकम टू संगीता सिंपल किचन। ई रोजु बेंडकाय तो ओक सिंपल आइटम बेंडकाय कोब्बरी कॉम्बिनेशन तो बेंडकाय फ्राई एला चेसुकोवालो चूसेयंडी। बेंडकाय फ्राई कोसम मुंदुगा ओक हीट चेसुकुन्न पैन लो 4 टेबल स्पून्स ऑयल ऐड चेसुकोवाली। ऑयल हीट अयिपोयिन तर्वात इंदुलो ऐड चेसुकोवाली 1 टेबल स्पून आवालु, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు। తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు। ఎండుమిరపకాయలు వించి యాడ్ చేసుకోవాలి। నాలుగు ఎండుమిరపకాయలు ఇలా వించి యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి, దంచి పెట్టుకున్న 5 వెల్లుల్లి ఇందులో యాడ్ చేసుకొని కొంచెం వేగనివ్వాలి। పోప్ సామాను చక్కగా వేగిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పొడు పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। పచ్చి వాసన వెళ్ళేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి బెండకాయలు। బెండకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। 250 గ్రామ్స్ బెండకాయలు మొత్తం అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ salt, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 బెండకాయకి చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మొత్తం మిక్స్ చేసాలి। ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ మూత పెట్టి బెండకాయలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। బెండకాయ చక్కగా కుక్ అయిపోయింది చూసారంటే కింద కూడా ఏమీ మాడలేదు। బెండకాయ చక్కగా ఇలా మెత్తగా కుక్ అయిపోయింది। ఇప్పుడు మూత తీసేసి మనకి కొంచెం క్రిస్పీ ఎంత క్రిస్పీ కావాలి అనిపిస్తే అంత వరకు మూత తీసేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి। ఒక 10 నిమిషస్ సిమ్ లో పెట్టి మూత తీసేస్తే చక్క క్రిస్పీనెస్ వచ్చేస్తుంది। బెండకాయ చక్కగా వేగిపోయింది, బాగా పొడి పొడిగా వచ్చేసింది। ఈ టైం లో ఇందులో యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి। ఫైనల్ గా ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బర, పచ్చి కొబ్బర తురుము ఇందులో యాడ్ చేసుకోవాలి। ఒకసారి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషస్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి బెండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోతుంది। ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది। చాలా చాలా యమ్మీగా ఉంటుంది। వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది। సాంబారు, రసమన్నం వీటితో ట్రై చేయండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ, బై బై।